న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులందరికీ, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ కార్మికులకు, ఆంధ్ర కార్మికులకు, ఆంధ్ర ప్రజలకు అందరికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు వచ్చినా, ఎంతోమంది త్యాగాలు చేసినా, ఆ త్యాగాల ఫలితంగా మనం సాధించుకున్నటువంటి ఈ మే డే సందర్భంగా ఎన్నో మే డేలు చేసుకుంటున్నాం, కానీ ఇక్కడ కూడా కార్మికుల కష్టాలు పోలేదు. కార్మికులుగానే ఉంటారు, యజమానులు కోట్లకు పడగెత్తా ఉన్నారు. కార్మిక చట్టాలు, ఎన్ని చట్టాలు తెచ్చినా ఆ చట్టాలు అమలు కావట్లేదు, చట్టాలను కూడా ఉల్లంఘించడం జరుగుతూ ఉంది. కనీస వేతనాలు కూడా లేనటువంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఎలాంటి కనీసం ఆరోగ్య బీమా కూడా లేనటువంటి పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. పోరాడితే పోయేది ఏమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే నిదానంతో ఎన్నో పోరాటాలు జరిగినాయి. మరి తెలంగాణ పోరాటం కూడా అదే స్ఫూర్తితో జరిగింది. మరి కార్మికులు కూడా అనేక పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో కార్మికులు ఎప్పుడైతే బాగుపడతారో అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. మరి పక్కన ఉన్నటువంటి మనం చైనా చూస్తూ ఉన్నాం, అక్కడ ఎంత శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. మరి మనం కూడా ఎన్ని 100 కోట్ల 140 కోట్లు దాదాపు ఉన్నటువంటి మన జనాభా ఈరోజు ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది. కార్మికులకు ఎప్పుడైతే కనీస వేతనాలు ఉంటాయో అప్పుడు కార్మికులు కూడా కష్టపడి పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుంది. రెక్కాడితే కానీ డొక్కాడనేటువంటి పరిస్థితి ఈరోజు కార్మికులకు ఉంది. కనుక రాబోయే రోజుల్లో కార్మిక శక్తికి పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది. కనుక కార్మికులకు అందరికీ మనస్ఫూర్తిగా మే డే శుభాకాంక్షలు తెలియజేస్తాను. మా మనవరాలు పుట్టెంటుకలు తీయడానికి ఈరోజు తిరుమలకు రావడం జరిగింది. ఈ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి గొప్ప దేవాలయం, ఇంత గొప్ప దేవాలయం తెలుగు ప్రాంతంలో ఉండడం చాలా గర్వంగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి సాంప్రదాయాలు, గౌరవ మర్యాదలు ఉన్నాయో, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా అందరికీ సమానంగా సేవలు కానీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం నిజంగా అభినందనీయం. టీటీడీ పాలక మండలికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ భగవంతుడు చల్లగా చూడాలని, రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని, రెండు రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రజలు సుఖశాంతులతో ఉండాలని చెప్పి, అభివృద్ధి పదంలో ముందుకు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ, మరి ఇక్కడ మా ముఖ్యమంత్రి గారు 3rd ఫ్రంట్ ఏర్పాటు చేయబోతున్నాడు. భారతదేశంలో ఒక మార్పు రావాలని, ఎన్నో సంవత్సరాలుగా భారతదేశంలో పట్టి పీడిస్తున్నటువంటి పేదరికం, అనేక రకాల రుగ్మతలను పోగొట్టడానికి 70 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చినా కూడా ఆయా పార్టీలు ఉపయోగించుకోలేదు. ఒకరు కాకపోతే ఒకరు పరిపాలిస్తూ వచ్చారు, కానీ ప్రజలకు చేసింది ఏం లేదు, ఈ దేశానికి ఉరిగింది ఏం లేదు. మన కళ్ళ ముందరనే పక్కనున్నటువంటి దేశాలు ఎంతో అభివృద్ధి చెందిపోతూ ఉన్నాయి. చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, ఇంకా ఎన్నో రాష్ట్రాలు, చిన్న సింగపూర్ కూడా ఏం లేనటువంటి సింగపూర్, ఏ సౌకర్యాలు, వనరులు లేని సింగపూర్ కూడా డెవలప్ అవుతుంది. మరి శక్తి సామర్థ్యాలతో దిట్ట ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా మన భారతీయులే అగ్రగామిలో ఉంటారు. అమెరికా లాంటి దేశంలో కూడా అన్ని రంగాల్లో మన వాళ్ళే ఉంటారు, కానీ ఇక్కడ ఆదరణ తక్కువ. మరి మన శక్తి సామర్థ్యాలు ఉపయోగించుకోవడానికి విఫలమయ్యేటువంటి ఈ ప్రభుత్వాలకు ధీటుగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యామ్నాయంగా ఫ్రంట్ ఏర్పాటు చేయబోతున్నారు. కనుక దిగ్విజయం జరగాలని, ఈ రాష్ట్రం ఎట్లయితే అభివృద్ధి పదం నడుస్తుందో, దేశంలో అభివృద్ధి పదం నడవడానికి ఆయన యొక్క తెలివితేటలు అవసరం. కనుక భగవంతుడు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పని, మరి ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రాలు రెండు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాలకు అసలు చేసింది ఏం లేదు, శూన్యం. కొత్త రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆదుకోవాలి, ఆర్థికంగా సహాయపడాలి, ఎన్నో విద్యా సంస్థలను తీసుకురావాలి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి, కానీ కేంద్రం ఏం చేయలేదు, రెండు రాష్ట్రాలకు కూడా ఏం చేయలేదు, ప్యాకేజ్ ఇవ్వలేదు, ఏమి చేయలేదు. తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలు అంటే లెక్క లేకుండా బడ్జెట్లో కూడా ఏమి కేటాయించకుండా చిన్నచూపు చూడడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఆందోళన జరుగుతున్నా కూడా రాజకీయం చేసి ఎట్లా మళ్ళీ అధికారంలో రావాలని ప్రయత్నం చేస్తుంది, కానీ ఈ తెలుగు ప్రజలను గౌరవించి వాళ్ళని ఆదుకోవాలనేటువంటి పరిస్థితి ఇటు తెలంగాణను కానీ ఇటు ఆంధ్రను కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. కనుక ఈరోజు తప్పని పరిస్థితుల్లో మరి మా ముఖ్యమంత్రి గారు కూడా ఫ్రంట్ ఏర్పాటు చేయబోతున్నారు. రాబోయే రోజుల్లో తెలుగు ప్రజల సత్తా చూడాల్సిన అవసరం ఉంది, చాటాల్సిన అవసరం ఉంది. కీలక భూమిక రేపు రాబోయే రోజుల్లో
ఈ రెండు రాష్ట్రాలు పోషించాల్సిన అవసరం ఉంది. మనం మనం అభివృద్ధి చేసుకోవడానికి కేంద్రంలో చక్రం తెప్పి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ ప్రాంత నాయకులందరూ కూడా ఏకతాటి పడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆంధ్రాకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాల్సింది, గ్యారంటీకి ఇచ్చి తీరాల్సిందే. ఏం చేయలేదు, ఆంధ్రాకు చేయలేదు, తెలంగాణకు చేయలేదు. మేము అందుకే మేము అడితే వీళ్ళు అడుగుతున్నారు మీకు ఇస్తలేము అని అంటారని చెప్పి ముందు ఆంధ్రాకి ఇవ్వండి తర్వాత మేము అడదాం అనుకున్నాం. కానీ అటు ఎక్కడ ఇవ్వకపోగా ఉన్న ప్రభుత్వాలను ఎట్లా ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రయత్నం చేయడం కూడా చాలా బాధకరం. అందుకే ఆ భగవంతుని మేము మనసారా రాబోయే రోజులు ఒక శక్తివంతంగా ఈ రాష్ట్రాలు ఎదగాలని చెప్పి మనసారా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. థర్డ్ ఫ్రంట్ మీదనే, థర్డ్ ఫ్రంట్ మీదనే ఈ కేంద్రంలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఒకరు తప్పితే ఒకరు పరిపాలిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రాలకు ఏం చేస్తారు, కనీసం కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలనైనా చేయాలని చెప్పి ఆలోచన కూడా లేదు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు కూడా ఎట్లా సంక్షోభం చేయాలని చెప్పి రాజకీయం చేస్తున్నాయి, కానీ అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన లేదు. కనుకనే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఫ్రంట్ పెడుతున్నారు. ఖచ్చితంగా ఒక మలుపు తెలుగు ప్రజలంటే ఏంటి, వీళ్ళు ఏమైనా చేయగలుగుతారు, మనం పట్టించుకోకపోతే మన పీఠాలకి ఎసు వస్తాయి అనే దిశగా ఉండేటట్లు ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలలో, దేశ ప్రజలలో కూడా మార్పు వస్తుంది, ఆలోచింపజేసే విధంగా ఉంటుంది గ్యారంటీగా. అప్పుడు ఇప్పుడు ఏం పట్టించుకోవట్లేదు, తెలంగాణ ఆంధ్రాన్ని పట్టించుకోవట్లేదు. అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రెండే పార్టీలు పరిపాలిస్తాయి కూటమి, రెండు పార్టీల కూటమి. ప్రత్యేకమైనటువంటి కూటమి వస్తే తప్ప మనకు బాగుపడే పరిస్థితి లేవు. కనుకనే ఈరోజు రాబోయే రోజుల్లో ఒక కీలక శక్తిగా మారే అవకాశం ఉంటుంది. మా ముఖ్యమంత్రి గారు అన్నీ ఆలోచన చేసి ముందడుగు వేశారు. ఆయనకి ఎప్పుడు కూడా విజయాలే, ఆయన ఎన్నికడికి ఎప్పుడు వేయలేదు. ఏది పట్టుకున్నా ఆలోచన చేసి పట్టుకుంటారు, పట్టుకుంటే మాత్రం వదిలిపెట్టాడు. గ్యారంటీగా రేపు మా ముఖ్యమంత్రి కేంద్రంలో చక్రం తిప్పుతాడు, అప్పుడు తెలంగాణకు లాభాలు జరుగుతాయి, ఆంధ్రకు కూడా లాభం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.